కేస్ ఇరవై ఒకటి తర్వాత ముందు పోయినాడు అడు అది దాన్ని ఎంఎన్ కూపన్స్ కానీ మళ్ళీ చేసింది ఎంఎన్ కూపన్స్ కానీ మార్చి ఒక రూపాయి ఏమి వేస్ట్ కానీ అని ఎందుకంటే ఇన్నోడు ఐడీస్ కాబట్టి ఎంత చేయండి మన నాన్ స్టాక్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు క్లోజ్ చేస్తుంది ఇరవై ఒకటి వరకు మీరు చేసుకోండి ఇరవై మూడు మన గోవర్ధన్ తమ్ముడు కీవో తమ్ముడు పుట్టిన తేదీ రోజు కాదు నెక్స్ట్ మంత్ ఇరవై మూడు వాడు పుట్టి కాబట్టి ఈలోగా ఎవరికి కూడా కంపెనీ తరఫు నుంచి ఒక్క ఎన్పీ కూడా ఏ బ్యాలెన్స్ లేకుండా ఉండే విధంగా దీన్ని చేసుకుని ఫర్దర్గా ఉంది ఇరవై ఒకటిలో అన్ని కూపన్స్గా మార్చుకోవచ్చు మీరు నాన్స్ అకౌంట్ కూడా మీరు ఏటీఎం మీద వేసుకోవచ్చు అలాగే కూపన్స్గా వచ్చినాయి అందరికి ఇచ్చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఇరవై ఒకటి తర్వాత ముందు పోయినాడు అడవాలి దాన్ని ఎంఎన్ కూపన్స్ కానీ మళ్ళీ చేసింది ఎంఎన్ కూపన్స్గా మార్చు ఒక రూపాయి ఏమి వేస్ట్ కానీ అని ఎందుకంటే ఇన్నోడు ఐడీస్ కాబట్టి మన నాన్ స్టాక్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు క్లోజ్ చేస్తుంది ఇరవై ఒకటి వరకు మీరు చేసుకోండి ఇరవై మూడు మన గోవర్ధన్ తమ్ముడు కీవో తమ్ముడు పుట్టిన తేదీ రోజు కాదు నెక్స్ట్ మంత్ ఇరవై మూడు వాడు పుట్టి కాబట్టి ఈలోగా ఎవరికి కూడా కంపెనీ తరఫు నుంచి ఒక్క ఎన్పీ కూడా ఏ బ్యాలెన్స్ లేకుండా ఉండే విధంగా దీన్ని మై డియర్ కీవో ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికి ఒక శుభవార్త చెప్తున్నాను మన దగ్గర ఉన్న టీటి అంటే టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ అవన్నీ కూడా మీకు కూపన్స్గా ఎస్సీ కూపన్స్గా కన్వర్ట్ చేసి మీ అకౌంట్లోకి వచ్చాయి వేరే కలర్లో ఉంటాయి అంటే టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ మూడు కూడా అలాగే నీకు నువ్వే తోడు అనే అకౌంట్ కూడా మీ దగ్గర ఉంటాయి అంటే ఇవన్నీ వాడలేదు ఉండే అది కూడా అవి కూడా మీకు కూపన్స్గా చేంజ్ అయిపోతాయి అయిపోయి ఉన్నాయి చూడండి ఎడ్యుకేషన్ అకౌంట్ అది కూడా అలాగే హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్ అది కూడా అంతే ఉదాహరణకి రెండు వేల కొంద నీకు నువ్వే తోడనుకోండి నాలుగు కూపన్స్ వస్తాయి ఐదు అని చెప్తున్నా మిగిలిన వంద రూపాయలు మీకు నాన్ స్టాక్బుల్లో పెట్టేశాను అలాగే 700 రూపీస్ టీటీ అకౌంట్ ఉంది దాంట్లో మీకు ఒక కూపన్ రాగా మిగిలిన 200 ఉంటాయి వాటికి కూడా నాన్ స్టాక్బుల్లో 200 పెట్టేశాను అలా అన్నీ కూడా ఎడ్యుకేషన్ అకౌంట్ అనుకోండి అది 3000 అవుతుంది కాబట్టి 7 కూపన్స్ వచ్చింది హైర్ అనుకోండి అవన్నీ మార్చేస్తారు వంద రెండు మాత్రం నేను వేరే పని మీద అలాగే ఇక మీదట రేపు 21 తర్వాత మనం ఏం చేద్దాం కంపెనీలో ఉన్న చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో మైనర్స్ ఇప్పుడు రన్నింగ్ ఉంది కన్ఫ్యూజన్ క్లియర్గా ఇవ్వలేదు మనం ఓటీటీని ఇచ్చేద్దాం
చాలా సినిమాలు ఉన్నాయి మనం చూపించడం, అన్ని భాషల్లోకి మార్చి మనం అన్ని రాష్ట్రాలకి చాలా ప్రాబ్లమ్స్. అలాగే టీవీస్ 3000 టీవీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా వచ్చేస్తూనే ఉంటాయి. ఒక పెద్ద ఫ్యాక్టరీ తీసుకున్నాను, అందులో అవన్నీ పెట్టాను కాబట్టి ఆ టీవీస్ కూడా రిలీజ్ సామాన్యంగా మన కంపెనీకి మనకి ఎటువంటి